మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. వరుస బ్లాక్ బాస్టర్స్ హిట్స్ కొడుతున్న కొరటాల శివ డైరెక్షన్ వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ చిత్రంలో చిరంజీవి గారికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. అయితే ఆచార్య సినిమాలో ఇంకో విశేషం కూడా ఉంది. అదేంటంటే ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సిద్ధ అనే పవర్ఫుల్ క్యారెక్టర్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆయనకు జోడీగా పూజ హెగ్డే నటిస్తున్నారు. అయితే ఆచార్య చిత్రానికి లీక్స్ బెడద మొదటి నుంచి ఉంటూనే ఉంది. మెగాస్టార్ చిరంజీవి గారు ఒక ఫంక్షన్లో ఈ సినిమా పేరును లీక్ చేశారు. అయితే ఇప్పుడు ఈ సినిమాలో నుంచి నీలాంబరి నీలాంబరి అనే పాట 20 సెకండ్స్ లీక్ అయింది. ఇక ఇప్పుడు ఈ పాట సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. ఇక ఈ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే ముఖ్యంగా మణిశర్మ గారు ఇస్తున్న మ్యూజిక్ ఆల్బమ్ కోసం కూడా వెయిట్ చేస్తున్నారు. అలా ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ లాహే లాహే మంచి చార్టు బాస్టర్ అయింది. ఇక తాజాగా ఈ చిత్రంలోని సెకండ్ సింగిల్ నీలాంబరి నీలాంబరి లీక్ అయినట్లుగా టాప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇది రామ్ చరణ్ పూజా హెగ్డేలపై ప్లాన్ చేసిన రొమాంటిక్ సాంగ్ నీలాంబరి అనేసి స్పష్టంగా తెలుస్తుంది. దీంతో ఇది విన్న అభిమానులు ఆ సాంగ్ను సాధ్యమైనంత త్వరగా రిలీజ్ చేయాలి అనేసి కోరుతున్నారు. ఇక దాంతో ఈ చిత్రంలోని సెకండ్ సింగిల్ను మరికొద్ది రోజుల్లో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం. ఈ విషయం మీద త్వరలోనే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రానుంది. మొత్తానికి రామ్ చరణ్ పూజా హెగ్డేలపై వచ్చే నీలాంబరి సాంగ్ చాలా రొమాంటిక్గా ఉంటుందని అభిమానులను ప్రేక్షకులను ఉర్రూతలు ఊగించడం గ్యారంటీ అనేసి అంటున్నారు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.